కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరించిన విధానం వైపే కేంద్ర ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుంది రెండు వేల నాలుగు నుంచి అమల్లోకి వచ్చిన జాతీయ పెన్షన్ స్కీమ్ ద్వారా ఉద్యోగులు రిటైర్ అయ్యాక వారికి పెన్షన్ చాలా తక్కువగా వస్తుందని పాత పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే నిజానికి రెండు వేల నాలుగులో తీసుకొచ్చిన సిపిఎస్ ప్రకారం ఉద్యోగస్తులు పది శాతం ప్రభుత్వాలు పది శాతం పెన్షన్ నిధికి జమ చేస్తాయి మార్కెట్ ఆధారిత రిటర్న్ల ప్రకారం ఆ నిధి నుంచి ఉద్యోగులు పదవి విరమణ అనంతరం పెన్షన్ వస్తుంది మార్కెట్లపై ఆధారపడడంతో ఇంత పెన్షన్ వస్తుందని గ్యారంటీ లేదు కొందరు ఉద్యోగులు పదవి విరమణ అనంతరం బేసిక్ వేతనంలో కనీసం ఇరవై శాతం కూడా పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ మేరకు సిపిఎస్ను రద్దు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు అయితే సిపిఎస్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయినందున దీనిపై జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సుదీర్ఘ కసరత్తు చేశారు రెండు వేల నాలుగు ముందు ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ విధానంలో పదవి విరమణ తర్వాత ఎక్కువ పెన్షన్ రావటం రెండు వేల నాలుగు తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి చాలా తక్కువ పెన్షన్ రావటం వంటి అసమానతలు నెలకొన్నాయి అలాగని సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానంలోకి వెళితే రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై భవిష్యత్తులో పెనుభారం పడడమే కాకుండా జీతాలు పెన్షన్లు చెల్లించలేని పరిస్థితి నెలకొంటుందని ఆర్బీఐ వంటి సంస్థల అధ్యయనాలు తెలియజేశాయి ఈ నేపథ్యంలో సిపిఎస్ ఉద్యోగులకు మేలు చేయాలనే తపనతో జగన్ సర్కారు సుదీర్ఘ కసరత్తు చేసింది రిటైర్డ్ ఉద్యోగుల జీవన ప్రమాణాలు కూడా నిలబెట్టే విధంగా గ్యారంటీ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ను రూపొందించింది దీని ప్రకారం బేసిక్ జీతంలో యాభై శాతం అంటే లక్ష జీతం ఉంటే రిటైర్ అయిన తర్వాత యాభై వేలు పెన్షన్గా వస్తుంది అరవై రెండు ఏళ్లకు రిటైర్ అయితే ఎనభై రెండేళ్లలో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండాలన్న ఆలోచనతో ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెంచుకుని డిఆర్లు ఇచ్చేలా జీపీఎస్లో పొందుపరిచారు ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ నేపథ్యంలో జాతీయ పెన్షన్ స్కీమ్ విధానంలో మార్పులు చేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది ఉద్యోగులు ప్రభుత్వం తమ తమ కంట్రిబ్యూషన్ను కొనసాగిస్తూనే రెండు వేల నాలుగు తర్వాత చేరిన ఉద్యోగులకు పదవి విరమణ అనంతరం మరింత మెరుగైన పెన్షన్ వచ్చేలా మార్గాలను కేంద్ర కమిటీ అన్వేషించింది ఇందుకు సంబంధించిన సిఫార్సులతో ఇటీవల కేంద్రానికి ఆ కమిటీ నివేదిక పంపినట్లుగా అధికార వర్గాలు తెలిపాయి ఈ కమిటీ కూడా జగన్ సర్కారు తీసుకొచ్చిన జీపీఎస్లోని అంశాలనే సిఫార్సు చేసిందని ఇది దేశానికి ఆదర్శంగా నిలిచిందని అధికార వర్గాలు చెబుతున్నాయి ఇక అప్పట్లో ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో దేశమే ఈ పెన్షన్ స్కీమ్ను అమలు చేసే పరిస్థితి రాబోతుందని చెప్పారు ఇప్పుడు అక్షరాల అదే నిజమవుతుంది